ஒரே குரடா ఏంటో ముసలడా బాదం పుడియాలా లాలే నడిసి అది కాదే హ ఎటు వైపు వెళ్ళాలని ఇటే పెళ్ళ హ ఇడ్నించ కదా వచ్చాను అయితే టెల్లు థాంక్స్ రా కొరడా తమ్ముడు ఏంటన్నయ్య బాదం పుడియాలా ఇటే లాలా అటే లాలా ఇటే లాలే ఏంటి కారంలో నుంచా పర్వాలేదు బలగట్లేదు ఎలా వెళ్ళాలా ఇలా మంజిల్దాగో సుబ్బు సుబ్బు అన్న రాయల్టీ పని చెప్ప అన్నే మనం తీయాలి ఇంకా రాళ్ళు ఎలా తెస్తారా పత్రం నుండ్రా పొన్ను తీవా అలాగే ఉండరా అక్కడే ఉండు సుబ్బు సుబ్బు నా రాయల్టీ పని చెప్పు అక్కరా అయ్య బాబాయ్ ఈ స్వాతి ముచ్చింగ్ గారు కూడా వద్దుకే ఏంటి రక్షించండి కాపాడండి ఈ అబ్బ నేను కాపాడు చాలా సేపు అయిందిరా ఎన్నిసార్లు కాపాడాలి ఇలా ఎక్కడున్నావు వస్తున్నావు ఏమన్నా బాదం పుడి ఎట్ ఇటే రా దూకే అటైతే రాను మా ఊరు అయిపోతాను చే చూడు నీ వల్ల బీడి కట్ట అలా తడిసిపోయిందో తడలేదు ఈత కొట్టింది బీడి కట్ట ఈత కొట్టిందా ఓరి నా మాయదారి మెలిగాడు నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో రా నీకు ఈత రాదు కదా నువ్వెందుకు దూకో కాల్లోకి నాకు ఈత వచ్చే రాదు తెలుసుకున్నారని మా ఫాదరే తెలుసుకున్నావా ఏది తెలుసుకుని లోపల నోటికి లాక్కొచ్చావు కదా ఇంకోసారి దూకుతానే వద్దురా బాబు నీకు ఈత రాదు చేపలు ఎంతున్నాయి మరి అవి ఈతున్నాయి చేపలు ఈతున్నాయని పక్షులు ఎగురుతున్నాయని మనం ట్రై చేయకూడదా బాధ ఇంటికి వెళ్దాం రాజేశ్వరమ్మ గారు రాజేశ్వరమ్మ గారు ఆపండి మూడోసారి పిలవడానికి మా చల్లా ఏం కొట్లో ముద్దాయి కాదు ఈ ఇంటి యజమాని ఏంటి ఎలా వచ్చారు కౌలు డబ్బులు చెల్దామని వచ్చామండి గుడికి ఏమన్నా తీసుకెళ్ళామనుకోండి డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తావా మధ్యలో ఉన్న పోజార్కి ఇస్తాం ఇలా ఇచ్చేయండి ఇలా ఇచ్చేయండి మా సెలవు ఇచ్చేస్తా అది కాదండి ఆవిడకి ఒకసారి కనిపించి వెళ్దామని మాకేమైనా మంచాలు మల్లేశ్వర టైప్ అనుకుంటున్నారా ఎవడో పడితే కనిపించేయడానికి గొప్పింటి లేడీస్ అంత గబుక్కుని బయటకు రారు మా అన్నకి ఇచ్చాను పర్వాలేదు ఈయన ఎవరనుకుంటున్నారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మిక అగరబత్తి మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయనే ఒత్తి అమ్మని మర్చిపోలేము అమ్మికని మర్చిపోలేము మంచిదండి ఏం బ్రదర్ నువ్వు అక్కడే నొక్కేస్తున్నా నొక్కట్లేదు నీ వాటా తీసి దాచి పెడతా మాకు లుంగీలు ఉన్నాయి మాది మేము దాచుకోగలం Stop there! Kanche chenu meste, compound wale kabja cheste, adugaduguna mosan dagalato nindipoyina mana samajamlo, arachaka shaktulu vijrumbistunnayi, bandham bandhutvalanu saitham marichi, aina valane mosam chestunna mee aatalu, ika ento kaalam sagabo, edo oka season lo mee paapam pandutundi, be careful! Eedokado, nikake meralaga, evadidu sagangalin shyamala unnadu, mee odiniki dooram bandhuvule. ఇదివరకు ఏదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివాడంట ఈ అదవకు ఎదవ అలవాటు ఉంది సడన్ గా ఎంట్రీలు ఎత్తుంటాడు ఆ టీవీ చేతిలో కూడా అలాగే ఎంట్రీలు ఎత్తుంటాను అక్కడ ఉన్న యాంకర్లు న్యూస్ రీడర్లు ఈయన చూసి దడుచుకుని జరాలు తెచ్చుకుంటున్నారంట దాంతో మేనేజ్మెంట్ ఈయన పీక్ పారిచ్చారు మా ఓడు ఖాళీగా ఉన్నాడు కథ మీ దగ్గర పెట్టుకోండి అని మీ వదిన రికమెండేషన్ చేస్తాను పెట్టా మన ఒక్కడి కార్యక్రమం అవి అక్కడ లీక్ చేయడు కదా ఈ స్పాట్ లోనే రెచ్చిపోతాడు పక్కెళ్తే మర్చిపోతాడు ఏంటమ్మా నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు యాంకర్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలమ్మా తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడితే యాంకర్ అవ్వలేవు పాతికేళ్ళు అమెరికాలో ఉండొచ్చింది అలాగా తెలుగుని మొక్కలు మొక్కలు చేసి మాట్లాడితే అప్పుడు అవుతావు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా అలాగే నాన్న చలమా చలమా ఏంటన్నయ్యా మీరేంటే అలా ఖాళీ కూతురు కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చల్లమ్మక్క సాయం చేసావుగా నువ్వేంటే చంద్రముఖలా తలెరబోసుకుని మా అక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు ఒరే ఒరే వాళ్ళు సాయం చేస్తా అన్నారా నేనే వద్దన్నాను చిన్న పనేగా వాళ్ళ అట్టగా వదిలేసామనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు ఇప్పుడు ఏదో పెద్ద పనికి వస్తున్నట్టు ఇదిగో చల్లమ్మ తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చిచ్చారు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పండ్లు బాగా పండలేదట మరే వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా బానే పడ్డాయిగా అదే ఇది సరిగ్గా ఇనిపించు చావలేదు వర్షాలు ఎక్కువయ్యి పంటలు బాగా పండలేదంట పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్య నువ్వు అలా ఊరుకుంటే కుదరదమ్మా నువ్వు అను అలా ముక్కులు పిండి మరీ వసూలు చేస్తాను వెళ్లి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది ఫోన్లే పాపం వదిలేయండి సుభద్ర ఏంటి వదిన
ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడు కాఫీ ఏంటి? వద్దులే. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది. లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు, వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు. ఇది నేటి వైనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటన్నా ఇది, ఇలా తడిచిపోయావేంటి? కాలంలోకి దోస్తారమ్మా. ఎవడో వీడిని కాలంలో తోసేస్తే అడ్డగడతలో నువ్వేం చేస్తున్నావు? ఎవరో ఈయన దోయడం కదమ్మా, ఈయన ఒక దోస్తాడు, ఆయన కాపాడదాం నేను దూకాను. కాకినాడలో పిడిగిపడితే గుడివాళ్ళ ఉన్నాడు గుండాగినట్టు, వాడిని ఎవడో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు వెళ్తాడుచిని. పాప ఈయన గీతొచ్చు అనుకుని ఈయన కూడా దూకేశారండి. మరి ఎరా, నిజమా? అవునమ్మా. వదిలేండమ్మా, పాపం పసివాడు ఇంకెప్పుడు ఎవరిని తొయ్యలేదు. పాప గారికి ఎవరిని తోస్తలేదు? నన్ను కొడతారేంటమ్మా? నిన్ను పనిలోకి పెట్టింది వాడు ఇలాంటి పనులు చేయకుండా చూడడానికి. చేసిన తర్వాత వాడిని కాదు నిన్ను కొట్టాలి. ముందు ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీకోసం. నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనురా, బ్రతకలేను. ఏడవకమ్మా, ఇంకెప్పుడు కాళ్ళలో దూకను. ఏతరాజు తెలిసిపోయింది కదా, ఏడవకు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నేను ఉన్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను, వాడున్నంతకాలం నేను బ్రతికుండలేనుగా. నువ్వేమనుకోనంటే నాదో మాట. ఏమిటి? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకో శాస్త్రం ఉంది. అచ్చిబాబుకు పెళ్లి చేయొచ్చు కదా. మత్తుండి మాట్లాడుతున్నావా? వాడికి పెళ్ళి ఏమిటి? తప్పేంటి? మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట. పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంట. నిజంగానా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పైగా మన అచ్చిబాబేమి పుట్టుకతోనే పిచ్చివాడు కాదుగా. 10 ఏళ్ల వరకు బంగారంలా ఉన్నాడు. పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కాని పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. మీ నోటు వాక్కు పాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు. కానీ చూస్తూ చూస్తూ వాడిని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కట్నాలు ఇచ్చుకోలేక కన్ని పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం. వాడి తలరాత మార్చి అమ్మాయి ఎక్కడుందో. నువ్వా మగా? నేను పెద్ద కబుర్లు చెప్పావు. ఆడపిల్ల భయపెడితే హడలు పోతావా? నన్ను భయపెట్టింది ఆడపిల్ల. అంటే నేను ఆడపిల్లను కాదా? ముందు బ్యాగ్ తీ. ఏముందా బ్యాగ్ లో? మన భవిష్యత్తు సర్టిఫికెట్స్. ఓ సారీ సారీ. అవును, ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా, ఏమైంది? నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది. నేను వెళ్లేసరికి ఎవరో జాయిన్ అయిపోయి. ఇప్పుడేంటి, నీకు అర్జెంట్ గా పని కావాలి అంతే కదా? నువ్వు ఇస్తావా? ఇస్తా. గంట సేపెటూ కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు 2 ముద్దలు ఇస్తా. మరి బోనస్లు ప్రమోషన్ల మాట ఏమిటి? అవి ఉన్నాయి.